బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాడు అనమాట. మిస్టర్ దానం నాగేందర్ సాబ్, బిచ్చగాని నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాని దివాన్ సాబ్ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగాను అనేది నువ్వు, మేం కాదు కదా. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు. మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు, మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు, గ్యారంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎక్కడియం శ్రీహరి మాట్లాడింది, రెండో బెంచ్ ఉన్నాయట, మూడో బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారినోళ్ళు లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత లేని వాళ్ళ మీరు? మీరు మొగోళ్ళే కదా, ఎంత పిగుడుగాలే కదా మీరంతా. మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దురొస్తాడు, కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు, పోయి కండవ కప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఇది అని క్యారెక్టర్. యువర్ ఎ చీటర్, యువర్ ఎ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీ స్టేషన్ పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గెరిగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో. నువ్వే మొగ నువ్వే తప్ప. నిన్న గాంధీ మాట్లాడతాడు, నేను పార్టీ మారలేదు, నాకు పార్టీ లేదు, నేను ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, దేవుడు కండవ కప్పిండు, ఇదని చెప్తున్నాడు. ఎందుకయ్యా ఎంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళింది. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లో. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోళ్ళు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి, లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా, అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా, అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో? ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ, సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు, గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి. నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు చూస్తాం. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చేతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి
గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చేతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకునే తొడుక్కునే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ వేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే తులకని అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. అసలు మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం, పోలీస్ వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదో, డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.